వెల్కమ్ టు న్యూస్ 18. ఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే డోన్ పట్టణానికి చెందిన భారతి అనే మహిళ కుటుంబ పోషణ భారం కావడంతో భర్తతో పాటు తాను కూడా ఆటో తోలుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితులకు చేదోడు ఆడదోడుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్నాళ్ళుగా ఈ ఆటో తోలుతున్నారు? నేను 6 సంవత్సరాల నుంచి తోలుతున్నాను. అయితే ఈ ఆటో తోలాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల బయటకు వచ్చింది. క్యాజువల్ గా నేర్చుకున్నా నేను ఆటో, ఒక నేర్చుకోవాలని నేర్చుకున్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల బయటకు వచ్చింది. బయటకు అంటే వేరే ఇంకా ఎన్నో పనులు ఉంటాయి కదా మహిళలకు? చేసిన అన్ని పనులు చేసిన, నేను రైతు పని చేసిన, టైలరింగ్ చేసిన, ఇంకా వేరే పనులు చేసిన, రాజా బ్యాగ్స్ అని దాంట్లో కూడా పనిపోయినా, బట్టలు కూడా కుట్టిన, అన్ని పనులు చేసిన అన్న. ఈ ఫీల్డ్ లోకి ఇంకా మా వాళ్ళు, మా ఆయన, మా బాబాయి, మా మరదళ్ళు అంతా ఆటోనే తోలేది, ఇంకా వచ్చేసిన ఈ ఫీల్డ్. అంటే రోజంతా తోలితే ఎంత సంపాదించగలుగుతున్నారు? రోజంతా తోలితే ఇప్పుడు ఆటోలు అయితే దండి వేయనా, ఇంతకు ముందు అయితే 500 వచ్చేది, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు అవన్నీ వచ్చే డబ్బులు మీ కుటుంబానికి సరిపోతున్నాయి అంటారా? సరిపోతున్నాయి అన్నా, ఇంట్లోకి బయట అప్పు, బండి, డీజిల్ అంతా సరిపోతుంది. అలా చదువు కానీ ఇలా వీటికి కానీ పిల్లలైతే గవర్నమెంట్ స్కూలే అన్న చదివేది, ముగ్గురికి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినాము. ఇప్పుడు ఒకరు 8th, ఒకరు 9th చదువుతున్నాను. అయితే గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సహాయం కావాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? గవర్నమెంట్ నుంచి సహాయం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఉండడానికి ఇల్లు లేదన్న, మేము రెంట్కే ఉన్నాం. ఒక 10-12 సంవత్సరాల నుంచి రెంట్కే ఉన్నాం. ఇల్లు లేదు, ఒకవే పడడం లేదు. వాలంటీర్ చుట్టూ తిరుగుతున్నాము, అడుగుతున్నాము, సచివాలయంకి కూడా పోయి అడిగినాము. ఏదో ఇంతకు ముందు బిల్డింగ్ పెట్టినారమ్మా, మీకు 1 రూపాయి పడింది అకౌంట్ లో, రాదు అని అంటున్నారు. అది క్యాన్సిల్ చేసి మాకు ఇంట్లో వచ్చేలాగా చూడండి. ఈ సచివాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఇంటి కోసము. అయితే వాళ్ళు ఎలా మీకు సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు ఇండ్లకు పెట్టినారు కదన్నా కొత్తగా, అప్పటి నుంచే అన్న ఇండ్లు, అందరికి స్థలాలు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి అన్నప్పటి నుంచి తిరుగుతున్నారు. చూస్తున్నారు కదా, ఇది తమ కుటుంబం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో తమకు గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఒక ఇంటిని కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.